హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కిచెన్. నేను మీ సుమా. ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మెంతి కూర టమాటా పప్పు ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటానండి. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి. మరి వీడియో చూసేద్దాము. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇది కొంచెం పొట్టున్న పప్పు. ఇది 2 సార్లు కడుక్కొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. ఈ విధంగా ఒక 4 మెంతికూర కట్టలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇది కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలానే ఆకులుగా వేసేస్తే సరిపోద్ది, అది మెత్తగా ఉడికిపోతుంది. కొంతమంది అనుకోవచ్చు ఇలా పచ్చిది వేస్తే చేదొస్తుందని. అస్సలు రాదండి, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే మనకి ఉడికిన తర్వాత అది మెత్తటి ఫేస్లా అయిపోతుంది. అది పెద్దగా వేసుకున్నాం అనుకోండి అది తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా వస్తుందని. ఇందులోనే కొంచెం ఒక కట్ట కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేయడం వల్ల కూడా కందిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం వేసాను. ఇంగువ వేయడం వల్ల కూడా పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ నూనె కూడా పోసుకోవాలి. నూనె పోయడం వల్ల మనకి కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది, ఆకులు కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 5 మీడియం సైజ్ టమాటాలు పండినవి అంటే కొంచెం జ్యూసీగా ఉన్నాయి తీసుకోవాలి, అప్పుడే టమాటా పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. కుక్కర్ విజిల్ అయిపోయింది, విజిల్ తీసేసాను. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇందులో టమాటాలు వేస్తే పప్పు మెంతికూర అనేది సరిగా ఉడకదు. ఇలా మనం విడివిడిగా వేసుకున్నామనుకోండి మెంతికూర పప్పు ఉడికించుకుని తర్వాత టమాటాలు పోపు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పప్పు పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోపు చేసుకుందాం. గిన్నె పెట్టుకొని సరిపడంత నూనె పోసుకోవాలి. ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు ఇలా చుంచి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేయడం వల్ల కూడా పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఏ పప్పు చేసినా ఖచ్చితంగా పోపులో ఎండుమిర్చి వేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. కొంతమంది పిల్లలు అయితే పప్పు చూసే తింటారు, వాళ్ళకి చూడగానే తినాలనిపించేటట్టు కొంచెం పసుపు వేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అది వేసేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి టమాటాలన్నీ ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చూసారంటే గుజ్జు అంటే జ్యూసీగా ఉన్నాయి కాబట్టి మనకి టమాటా పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్లో సరిగా ఉడకవు, కాయలుగా ఉంటాయి, అప్పుడు టమాటా పప్పు టేస్ట్గా ఉండదు. ఇదంతా మంచి ఉడికిన తర్వాత ఇందులో సరిపడంత ఉప్పు వేస్తున్నాను. సరిపడంత కారం కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. టమాటా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం పప్పు, ఉడికిన పప్పు ఉంది కదా మెంతికూర పప్పు, పోసేసుకోవాలి. అసలు మనం ఏం ఆకు వేసామో కూడా పిల్లలకు అసలు గుర్తుపట్టరు. అదే మనం టమాటాలు అన్నీ కలిపి కుక్కర్లో పెడితే సరిగా ఉడకదు, పిల్లలు చూడడానికి కూడా ఇష్టపడరు, తినడానికి కూడా ఇష్టపడరు. ఇదంతా కలుపుకొని ఇందులో నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నా కదా, చిన్న నిమ్మకాయ. ఒకవేళ మీరు చింతపండు యూజ్ చేయకపోతే ఇంకో టమాటా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఈ రసాన్ని పోసుకుంటున్నాను. కొంచెం పుల్లపుల్లగా కావాలంటే చింతపండు రసం యాడ్ చేసుకోండి, లేదంటే టమాటాలు ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను జీలకర్ర వెల్లుల్లి కచ్చాపచ్చ దంచి వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం పోపులో వేసిన దానికన్నా ఇలా పచ్చిది వేస్తేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత
ఇంకా చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఉడుకుతుంటూనే పిల్లలు ఆ స్మెల్కి తినాలనిపిస్తుంది వాళ్ళకి. ఇలా చేస్తే ఎవరైనా రోజు తినేవాటికన్నా ఒక ముద్ద ఎక్కువైనా తింటారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. మరి ఈ మెంతికూర టమాటా పప్పు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.